ముందుగా తాజా పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. మూడు విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. వెల్లుల్లి జీలకర్రను పేస్ట్లా నూరుకోవాలి. పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. ఒక పోపు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక
మిరపగింజలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పాలకూర పప్పు తయారైపోయింది.